మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సో సంవత్సరానికి సంబంధించి ఎప్పుడైతే ఉగాది స్టార్ట్ అవుతూ ఉంటుందో తెలుగు సంవత్సరంని, తెలుగు న్యూ ఇయర్ అని మనం చెప్తూ ఉంటుంటాము. రాసు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కర్కాటక రాశి వారికి సంవత్సరాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ రాశి ఫలాలు తెలుసుకోవటం. ఎందుకంటే సాక్షాత్తు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడాను మనకి సుప్రభాత సేవలో పంచాంగ శ్రవణం చేస్తారనమాట. అది చదవటం వల్లే మనకున్న బాధలు అన్నీ పోయి అంతా సర్వతో అభివృద్ధి రావాలని చెప్పేసి దాని ఉద్దేశం అండి. అలానే మనకు వచ్చేటప్పటికి మన పూర్వకాలం ఒక సత్సాంప్రదాయాన్ని పెట్టారనమాట. రాజు దగ్గర నుంచి పేదవాళ్ళ వరకు, పండితుల నుంచి పాముల వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలుసుకోవటం వల్లే సగం వాళ్ళకున్న బాధలన్నీ పోతాయండి. ఆ విధంగా రాజు రాజ్యం అందరూ బాగుంటారని ఉద్దేశించి ఇది ఓపెన్గా చేసేవాళ్ళు అనమాట. సో ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ వాళ్ళ ప్రెషర్స్ టైం చూసుకొని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి కర్కాటక రాశి వారికి ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఎలా ఉంది అని మనం చూద్దాం. ఫస్ట్ మీకు సుమన్ టీవీ వాళ్ళకి చూసిన ప్రేక్షకులందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అని వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తూ మన కర్కాటక రాశి వారికి ఎలా ఉందో. థ్యాంక్ యూ సార్. సో కర్కాటక రాశి వారికి ఫస్ట్ వీళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిగిన వాళ్ళని కర్కాటక రాశి కింద వస్తారండి. అలా కాకుండా పేరు బలం కనుక మనం కనుక చూసుకుంటే పేర్లు కనుక మొదటి అక్షరం హీ హూ హే హో డా డి డు డే డో ఈ అక్షరాలు మోరార్లా సీ సౌండ్ కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి కింద వస్తారండి. వీళ్ళకి ఆదాయం వ్యయం కనుక మనం చూసుకుంటే ఆదాయం వచ్చేటప్పుడు వీళ్ళకి 14 అండి, వ్యయం వచ్చేటప్పటికి 2. ఐ థింక్ బెస్ట్గా వీళ్ళకి ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది, ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలన్నమాట. రాజు పూజ్యం 6, అవమారం 6. రాజు పూజ్యం వచ్చేటప్పటికి ఎంకరేజ్మెంట్ చేసి బాగా మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు 6 ఉన్నారు. అలానే అవమానం ఇచ్చి మనం డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా 6 ఉన్నారన్నమాట. మనకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్పుకుందాం. మన ప్లానటరీ పొజిషన్ కనుక చూస్తే వీళ్ళకి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఏంటంటేనండి, వీళ్ళకి గురువు వచ్చేటికి సువర్ణమూర్తిగా లాభస్థానంలో ఉన్నారండి. ఇది చాలా చాలా ఈ మే నుంచి వీళ్ళకి చాలా డ్రామాటిక్ చేంజెస్ ఉంది, చాలా సపోర్టింగ్గా బాగుంటుందండి. శని వచ్చేటప్పుడు లోహమూర్తిగా అష్టమశైలిలో ఉన్నారండి. వీళ్ళు శని వచ్చినప్పుడు వీళ్ళకి అంత మంచి ఫేవరబుల్గా లేరు అని చెప్పాలన్నమాట. అయితే వీళ్ళకి సపోర్టింగ్ ఏమవుతుందంటే అండి, రజతమూర్తి సువర్ణమూర్తిగా రాహుకేతువులు 3rd హౌస్లో 9th హౌస్లో ఉన్నారండి. ఇవి కూడా మంచి చేస్తాయండి వీళ్ళకి. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ఒక శని తప్పక మిగతా ప్లానెట్స్ 3 ప్లానెట్స్ చాలా వీళ్ళకి సపోర్టింగ్గా ఉండి మంచిగా ఉన్నాయని మనం చెప్పుకోవాలండి. శని వచ్చేటప్పటికి 8th హౌస్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారండి. ఏ విధంగా ఇబ్బంది పెడతారంటే నానా కార్య విరోధచ్చ, ఏదైనా కనుక ఇన్ని పనులు చేస్తే దాంట్లో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. వ్యాధి పీయడం, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసి వీళ్ళకి ట్రబుల్స్ అయ్యే ఎక్కువగా ఉంది. అపమృత్యు భయం ప్రాప్తి అష్టమస్తేనే భవతి అని చెప్పేసి మనకు సాంస్క్రిట్ శ్లోకాల్లో చెప్పారండి. ఆన్షియంట్ స్క్రిప్చర్లో మాకు అపమృత్యు వస్తే అయ్యో నేను చనిపోతానే అనే ఒక భయం అనే ఫీలింగ్తో వీళ్ళకి ఎక్కువ ఉంటుందండి శని. ఇది తప్పక మిగతా శని కనుక మిగతా విషయాల్లో బాగా మంచిగానే చేస్తూ ఉంటారండి. మనకి జూపిటర్ గురువు వచ్చేటప్పుడు 11th హౌస్లో ఉండి చాలా చాలా మంచిది, ఒక మంచి ఆస్పీషియస్ రిజల్ట్స్, ఒక యోగ్యతను వీళ్ళకి కలిగిస్తూ ఉంటారండి. మనకి గురువు 11th హౌస్లో ఏమి చూసినట్టు యశోవృద్ధి కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయండి ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి. తర్వాత బలం తేజం చాలా బలంగా ఉంటారు, చాలా గ్లోరియస్గా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకుంటా. సర్వత్ర విజయం సుఖం, వీళ్ళు చేసిన ప్రతి పని విజయవంతంగా ఉండి ఒక సుఖప్రదంగా ఉండే ఒక టైం అని మనం చెప్పుకోవాలండి. శత్రు నాశనం, ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే శత్రువులు బాధ పెట్టారో లాస్ట్ సంవత్సరం అంతా, ఈ సంవత్సరం వాళ్ళంతా వాళ్ళు ఎన్నికలు వెళ్ళిపోతారు, భయమే అవసరం లేదు. మంత్రసిద్ధి ఇది చాలా ముఖ్యమైన భాగం అండి. ఎవరైనా కనుక స్పిరిచువల్గా కానీ ఎవరైనా కనుక ఉండి ఈ సంవత్సరంలో రేపు ఉగాది కనుక ఒక మంత్ర దీక్ష కనుక తీసుకొని కనుక చేస్తూ వెళ్ళిపోతే ఆ మంత్రం యొక్క సిద్ధి వీళ్ళకి వస్తుందండి. సో ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం అండి. ఇంకా మనకి రాహుకేతులు కనుక చూస్తే ఏమవుతుందండి, కేతు చాలా సువర్ణమూర్తిగా యోగ్యతను ఇస్తుంది. ఎలా అంటే ధనధాన్య లాభము, ధైన్యము, సుఖము, భోగము, సంతోషము, వస్త్రలాభం ఇవన్నీ కలిగి మనకి కేతు కలిగిస్తుందండి. తర్వాత మనకి రాహు వచ్చేటప్పటికేమంటే ప్రయాణ క్లేశం ఆప్నోతి, ప్రయాణాలు కనుక చేస్తుంటే అందులో కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది. ధనధాన్యాది నాశకృత్, ధనము దాని మీద నాశమయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా. ఇప్పుడు మనకి చూసుకుంటే ఓవరాల్ జనరల్గా ఎలా ఉందంటే ఇంతకుముందు ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్, రెండోది వీళ్ళ చుట్టూ ఉన్న పీపుల్ని అప్రిషియేట్ చేస్తూ గౌరవిస్తూ రెస్పెక్టబుల్గా ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత వీళ్ళతో చాలా ఫ్రెండ్లీగా కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చేసి వీళ్ళంచే ప్రాణాలు ఇచ్చే విధంగా వీళ్ళు తయారైపోతారండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగా లాభం ఉంటుంది. ఈ టైం వీళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశాలు కానీ వస్తువులు వాహనాలు కొనే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. కెరీర్ గరంగా చూసుకుంటే చాలా హార్డ్ వర్క్ చేసి మంచి రిప్యుటేషన్ చేసుకుంటారండి, ప్రమోషన్స్ వస్తాయి అన్నీ వస్తాయి. తర్వాత వచ్చేటప్పటికి సీనియర్స్తో కొలీగ్స్తో కోఆపరేషన్ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి వచ్చేటప్పటికి శాలరీలో హైక్స్ వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం గురువు చేంజ్ అవ్వటం వల్ల. అన్ని విధాలుగా మిత్రుల ద్వారా బంధువుల ద్వారా అనుకున్న పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఓన్ సొంత ఎఫర్ట్స్తో స్వయం కృషితో అనుకున్న విధాలన్నీ ఏదైతే వాళ్ళు ప్లాన్ చేస్తారని వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందండి. తర్వాత వాళ్ళలో ఉన్న టాలెంట్ కానీ ఇంకొక విధంగా కానీ ఇది ఒక బయటకు వచ్చే టైం అని మనం చెప్పుకోవాలండి.
తర్వాత ఉద్యోగులకు పర్మనెంట్ కానివాళ్ళకి పర్మనెంట్ అవుతుందండి, ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంతా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలండి. రాజకీయ నాయకులకు గినక వాళ్ళు చేస్తున్న ప్రజాదరణ విపరీతంగా ఉంటుంది. ప్రత్యర్థులు ఏదైనా చేసినా కానీ వాటిని అధిగమించి వీళ్ళు ఎదుర్కొనే శక్తి వచ్చి ముందుకెళ్తారండి. చాలా మైండ్ చాలా షార్ప్గా ఉండి క్విక్ క్విక్గా డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళిపోయి విజయం సాధిస్తారండి రాజకీయ నాయకులు. తర్వాత వచ్చేటప్పటికి బిజినెస్ పీపుల్ కనుక చూసుకుంటే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలండి. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలా ఉంటుందండి, గురువు వాళ్ళకి యోగ్యతను ఇవ్వటం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుందండి రాసి వాళ్ళకి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ నేషనల్ లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ కానివ్వండి, లేదంటే మనకి లోకల్గా ఉంటాయి స్టేట్ వైజ్ ఉన్న ఎలక్షన్లు కానీ ఎంసెట్లో అట్లే కానివ్వండి, అనుకున్న విధంగా కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేసి మంచి ప్రమోషన్స్, మంచి కాలేజీలు వాళ్ళకి అనుకున్న సీట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేప్పటికి వ్యవసాయదారులకు వాళ్ళు అనుకున్న పంట అనుకున్న విధంగా వస్తుంది, చాలా బాగుంటుందండి. తర్వాత ఓవరాల్గా వచ్చేటప్పుడు గృహాలు శుభకార్యాలు జరుగుతాయి అని చెప్పుకోవాలండి. హెల్త్ ఎలా ఉంటుందంటే రాహుకేతువులు ఉండటం వల్ల వీళ్ళకి మానసికంగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి వీళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికీ అనవసరమైన ఏమంటారంటే ఎమోషన్స్కి వీళ్ళు పోయి అధికంగా కోపపడటం, అధికంగా ఏమంటారు కామక్రోధాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట వీళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికీ 9th హౌస్లో రాహు ఉండటం వల్ల వాళ్ళకి డివోషనల్గా కానీ తర్వాత తీర్థయాత్రలు కానీ ఎక్కువగా కలిగి ఆ వీటికి కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏప్రిల్ నుంచి జూన్ మంత్లో ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందండి, అది కేర్ చేసుకోవాలండి. తర్వాత ఫ్యామిలీలు ఎలా ఉంటుంది అంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మే వరకు ఫ్యామిలీతో చాలా బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ ఇస్తారు. తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందండి ఈ సంవత్సరము. తర్వాత అంతకుముందు భార్యాభర్తలు ఎవరైనా కనుక దూరంగా కనుక ఉంటే ఈ టైంలో వాళ్ళ దగ్గరికి చేసి వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉండేసి చాలా సౌఖ్యంగా ఉంటారని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనకి సంతానానికి సంబంధించి కూడా పిల్లలకి చాలా బాగుంటుంది, వాళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారని మనం చెప్పుకోవాలి. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, కుటుంబ సభ్యులందరితో కలిసి ఉంటారు. పెద్దవాళ్ళు కనుక వాళ్ళు ఏదైనా చెప్తే వీళ్ళు మైండ్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అనుగుణంగా కనుక వీళ్ళు వెళ్తూ ఉంటారు. గొడవలు సగం వచ్చింది అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు ఇక్కడే అవుతుందండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసుకొని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళడంతో గొడవలు ఉండవండి. మనీ ఎలా ఉంటుందంటే మనం ముందు ఫస్ట్లోనే చెప్పుకున్న ఆదాయం చాలా ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉంది అనమాట. వీళ్ళకి ఆదాయం కూడాను చాలా మనీ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుందన్నమాట గురువు వల్ల. 11th హౌస్లో ఉండడం వల్ల ధార్మికమైన పనుల ద్వారా వీళ్ళకి చాలా ఆదాయం వస్తుంది, వ్యాపారంలో చాలా పెరుగుదల ఉంటుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్స్లో బాగుంటుంది, తర్వాత చాలా త్వరగా మనీ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ప్లానెడ్గా పెట్టుకొని ముందు వచ్చే కాలానికి సేవింగ్స్ ఎక్కువ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందండి. సో ఇది వచ్చేటప్పటికి ఓవరాల్గా మనీ అండి. వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికి రెండే రెండు అండి, అది కూడా మనకి శని అష్టమ శని నడుస్తుండటం వల్ల హనుమాన్ చాలీస చదవటం, శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడి విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా వీళ్ళకి మెంటల్గా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి అండి రుద్రాభిషేకం ఎందుకు చేస్తే, లేదంటే లింగార్చన అని చెప్పేసి ఇంట్లో అయినా కానీ చేసుకుంటే కనుక వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. బెస్ట్ రిజల్ట్స్ యాక్చువల్గా వీళ్ళకి చవనయని చెప్పుకుంటున్నాం అండి. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఈ రాశి వారికి అన్ని రకాలుగాను బాగుందని చెప్పుకోవచ్చు. బట్ చాలామంది అడిగేది ఏంటంటే సార్, కొన్నిసార్లు గ్రహ స్థితుల్ని బట్టి పరిస్థితుల్ని బట్టి కూడా కొంత సిచ్యుయేషన్ మారుతూ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, లేదంటే డేని బట్టి టైంని బట్టి కూడా మనం కొంత మారే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటాం. పర్సనల్గా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, లేదంటే కొత్త ఏదో ప్రయోగాలు చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళందరికీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మనం ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. అండ్ దాంతోపాటు ఎవరైతే అప్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో, కనకదార హోమం కూడా పెట్టాం కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇదండి మనకి ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తారండి. ఇది వాటిని అనుభవించాలండి ఈ జన్మ నిషెత్తినందుకు. చక్కగా చేప చేసుకోవాలి, ధర్మం డబ్బులు సంపాదించుకోవాలి, అన్ని భోగాలు అనుభవించాలండి. ఏమని చెప్తారంటే మనకి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అని చెప్తారండి. ఐశ్వర్యం ఎందుకు వచ్చిందండి? అనుభవించడే కదా వచ్చేసింది, తర్వాత మోక్షం. ఇక్కడ సాచురేషన్ అయిపోయిన తర్వాత సమాజానికి మంచి చేయాలి, అన్నీ చేయాలి కాబట్టి మన దగ్గరే డబ్బులే, మనమే అనుభవించి మన సమాజానికి ఏం చేస్తాము. సో మన మహర్షులు ఏం చేశారంటే అండి, మన వేదాల్లోనూ తర్వాత పురాణాల్లోనూ చాలా రహస్యమైన జ్ఞానాన్ని వాళ్ళకి తెలుసు డబ్బుకి ఇబ్బంది పడుతారని, అందుకని అవి డబ్బుల నుంచి మార్గాలు చాలా చూపించారండి మహర్షులు సమిస్త రూపాలలోనూ మంత్ర రూపాల్లో. వాటిని మనం కలెక్ట్ చేసేసి ఒక ఆథెంటిక్ కనకధారణ ప్రోగ్రామ్ పెట్టామండి. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మన శాస్త్రానుగుణంగా ధర్మానుగుణంగా ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి మనకు వెలుగు చూపించే ఒక కార్యక్రమం ఉండేది, అది ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటేనండి, ప్రతి ఒక్కళ్ళు ఇది ఇంట్లో వేదిక ఆస్ట్రాలజీ ఉండాలండి. మనకి పంచాంగం ఏంటి, ఈరోజు మన పిల్లల రాశులు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుంటే వాళ్ళకి చాలా మెచ్యూరిటీ వస్తుంది. అది తెలుసుకుంటేనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పోతాయి ఇవ్వటండి. అందుకని మనం ఒక చిన్న కోర్సు కూడా చేశాను చాలా హోలిస్టిక్గా, అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, మనం ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళంటే అసలు ముందు వాళ్ళ గురించి మనం తెలవాలి కదండి బ్లైండ్గా వెళ్ళకుండా అని ఒక కోర్సు కూడా చేశాను. దానికి ఎన్రోల్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరు చేసుకోవడం ఒకటండి. ఇవి కాకుండా ఏమవుతుంటేనండి,
ఇండివిజువల్గా వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకున్న దశని బట్టి, వాళ్ళకున్న లగ్నాన్ని బట్టి. అలాంటి వాళ్ళు కనుక ఎక్కడైనా స్ట్రక్అప్ అయిపోయి ఇబ్బంది పడిపోతుంటే కనుక మనకి కన్సల్ట్ అయితే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మనం వాళ్ళకి కన్సల్టేషన్ ఇవ్వచ్చండి, చాలా హెల్ప్ చేయొచ్చండి. చాలా ప్రాబ్లమ్స్ మనకి అమెరికా నుంచి చేస్తుంటారు, ఆస్ట్రేలియా నుంచి చేస్తుంటారు, బెంగళూరు నుంచి, ఇందాక ఎవరు పూణే నుంచి చేశారు, ఇలా ఎలా ప్రాబ్లమ్స్లో ఉన్నామండి, ఎలా చేయాలి అంటే మనకి గైడెన్స్ ఇవ్వచ్చండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.